జగ్గంపేటలో ఘనంగా జ్యోతిరావు పిల్లై 195వ జన్మదిన వేడుకలు వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కే బాబ్జీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జగ్గంపేట గ్రామ ఉప సర్పంచ్ బండారు రాజా పాల్గొని జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రాంతిబా జ్యోతిబా గోవిందరావు పులే 11 ఏప్రిల్ 1827న పూణేలో వెనుకబడిన జాతిలో జన్మించారని చెప్పారు. ఈ సమాజంలో అనగారిన అంటరాని వారిపై విద్యను విషేధించడంతో విద్య యొక్క గొప్పతనాన్ని దేశ ప్రజలకు తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పులే అని కొనియాడారు. విద్య వలన ఎంత అభివృద్ధి చెందుతారనే దానిపై ఆయన విద్య యొక్క గొప్పతనం ఏమిటని స్పష్టంగా గ్రహించి ఆయన చదువుకుని ఆయనతో పాటుగా తన భార్య సావిత్రిబాయి పులేని కూడా చదివించారు. విద్య లేక ఆలోచన శక్తి కోల్పోతారు, ఆలోచన శక్తి లేక మంచి ప్రవర్తన కోల్పోతారు, మంచి ప్రవర్తన లేక అభివృద్ధిని కోల్పోతారు, అభివృద్ధి లేక సంపద కోల్పోతారు, సంపద లేక సూదులవుతారు. అన్ని అనర్థాలకు విద్య కారణం. ఈ దేశంలో మొట్టమొదటిగా స్త్రీలకు విద్య అభ్యసించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మహిళల కోసం జనవరి 1848లో బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు. అందరూ చదువుకునేలా కృషి చేశారు. ఈ దేశంలో అంటరానితరం నిర్మూలన కోసం ఆయన ఎంతో కృషి చేసి తన జీవితాన్నే త్యాగం చేశారు. అటువంటి మహానుభావుల జయంతి జరుపుకోవడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయమని అన్నారు. అంబేద్కర్ గారే స్వయంగా జ్యోతిరావు పులేని గురువుగా స్వీకరించారు. ఆయనకు మహాత్మానే బిరుదుతో గౌరవించారు. మరో ముఖ్య అతిథి రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వియ్యూరి నాని మాట్లాడుతూ మహిళలకు ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు పులే అని అన్నారు. మహిళల స్వీయ గౌరవాన్ని గౌరవించి మహిళల హక్కులే మానవ హక్కులని తన భార్య సావిత్రిబాయి పులేను చదివించి ఉపాధ్యాయురాలుగా ఈ దేశానికి మంచి మహిళల విద్యకై అహర్నిశలు శ్రమించిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన జ్యోతిరావు పులే మహిళలందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు బల్చల సుధీర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు వియూరి అప్పలరస్వామి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు వియూరి అప్పలస్వామి, లెక్చరర్ ప్రభాకర్, కృష్ణ విద్యా కమిటీ చైర్మన్ కాపురపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆయన గురుమ చేసుకుని ఈ కార్యక్రమం జరిపిస్తున్న పులి ప్రసాద్ గారికి, అలాగే వియ్యూరి నాని గారికి, వియ్య పట్ల స్వామి గారికి, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ముందుగా పులి ప్రసాద్ గారిని అభినందిస్తా ఉన్నాను అని చెప్పారు. జ్యోతిరావు పులే గారు ఈ నిన్న వర్గాల కోసం, అనగారిని వర్గాల కోసం, జాతి వివక్షల మీద, అలాగే అంటరానితనం మీద, స్వతంత్ర వివాహాల మీద ఆయన పోరాటం చేశారు. అయినా సరే ఆయన సరైన గుర్తింపు లభించలేదని చెప్పేసి నిజమది. ఆయన లాంటి వాడు ముందుకు వస్తే తప్పకుండా ఏదైతే నిమ్న జాతులు ఉన్నాయో, అనగారిని వర్గాలు ఉన్నారో, బీసీ నాయకులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా రెండు సంవత్సరానికి ఒకటే 2 సార్లన్నా సరే ఇటువంటి కార్యక్రమాలు చేసి ఆ మానవీయుని మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. విద్యార్థులుగా మీలో కూడా చాలామంది కింద స్థాయి ఉంటారు, బీసీ వర్గాలు ఉంటారు, అలాగే ఓసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, వీరందరూ కూడా అంటే మనం అంబేద్కర్ గారిని తీసుకుంటాం, ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు, ఆయన మనం ఒక దేవుడిగా పిలుస్తాం. మన రాజ్యాంగాన్ని రచించి అలాగే అంతరాంతనాన్ని ఇటువంటి అడుగుల మీద పోరాటం చేశాడు కదా, ఆయన మహానుభావుడికి ఎలాగైతే పిలుస్తామో అంబేద్కర్ గారే నా గురువు జ్యోతిరావు పులే అనే స్థాయికి జ్యోతిరావు పులే గారు ఉన్నారు. ఈ భారతదేశంలో అంటరానితనం అనేటువంటిది ఒక విలయతానం చేస్తూ ఉండేది. అంటే దానికి ఏం చేశారంటే, అంటే ఈ రోజు కొద్దిమంది ఫీల్ అవ్వద్దు, అంటే మనం చెప్పేది అంటే చరిత్ర కోసం మాట్లాడుతున్నాం. ఒక మను అనేటువంటి ఒక బ్రాహ్మణ కులస్థులు ఆయన ఏం చేశారంటే ఒక ధర్మశాస్త్రం తయారు చేశారు. దాంట్లో ఏం చేశారంటే వర్ణ వ్యవస్థను విభజించాడు ఆయన. ముందు వయసులు పాదాల నుండి శూద్రులు పుట్టారని చెప్పేసి 4 వర్ణాలుగా విభజించారు. విభజించి ఆయన ఏం చేశారంటే ఈ పైన ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాసిస్తూ ఉన్నారు. ఈ భుజాల నుంచి వచ్చినటువంటి క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ మొండి నుండి వచ్చినటువంటి వైశ్యస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ అమ్ముతూ ఉండాలన్నమాట. అయితే ఇక ఎన్ని వర్ణాలు అయినాయి? 3 వర్ణాలు అయినాయి. మరి మిగిలిన అందరూ ఎవరు? అందరూ కూడా
ఈ పాదాల నుంచి వచ్చినటువంటి శూద్రులు అన్నమాట మిగతా అందరూ కూడా ఈ శూద్ర జాతిని ఏం చేశారంటే ఈ శూద్రుల నుంచి ఒకరిని ఒకరిని తీసుకొచ్చి కులాలుగా విభజించి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని నీది కులం అంటే కొండలో తయారు చేసే వాళ్ళు ఒక కులం ఈ వడ్రింగ్ పనిచేసే వాళ్ళు ఒక కులం చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఒక కులం వాళ్ళకి సేవలు చేసే వాళ్ళు ఒక కులం అలాగే అనేక రకాలుగా ఈ దేశంలో కులాలని విభజించారు।